జాతీయ పార్టీ పెడతానన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేశారా? ఇది ఒక పెద్ద చర్చ. ఎందుకంటే ఒక పక్కన మొట్టమొదట అనుకున్నది ద్విముఖ పోటీ, కాంగ్రెస్ వర్సెస్ కేఆర్, ఇప్పుడు త్రిముఖ పోటీ, అంటే తర్వాత కూడా ద్విముఖమే అనుకున్నాం, అది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అని. ఇప్పుడు సీన్ మారిపోయి కాంగ్రెస్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఒకటి, అంటే ట్రయాంగిల్. ఇప్పుడు కాంగ్రెస్ ప్లస్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి దశ, ఇది ప్రస్తుతం ఈక్వేషన్స్ నడుస్తుంది. ఇంకొక 4-5 నెలల్లో స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతని అధిగమించడానికి జాతీయ పార్టీ అంటూ రకరకాలైనటువంటి మీటింగ్లు పెట్టారు కేసీఆర్. కానీ ఏమీ క్లారిటీకి రాలా. ఇక్కడ ఈలోపు జాతీయ స్థాయిలో చూసుకుంటే కొత్త పార్టీ పెట్టి పార్టీలోకి కార్యకర్తలు నాయకులు వచ్చే సీన్ అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన నడుస్తుంది, మమత, శరద్ పవార్ వీళ్ళందరూ ఉండగా చివరికి తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తానంటూ కాంగ్రెస్ అధినేత్రి అటెండ్ అయ్యే మీటింగ్కి అటెండే కానన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా యూపీఏ భాగస్వామ్య పక్షాలందరూ కలిసి బలపరిచినటువంటి యశ్వంత్ సిన్హాకి మద్దతు ఇవ్వడం ద్వారా తన వైఖరి చెప్పడంతో అది ఒక రకంగా కాంగ్రెస్కి మైనస్, ప్లస్ ప్లస్ కూడా టీఆర్ఎస్ ప్లేసింగ్ కాంగ్రెస్ ఆక్యుపై చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఒకటి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇద్దరికి ప్రయోజనం ఉంది, ఇద్దరు కలిస్తే ప్రయోజనం, విడిగా ఉంటే నష్టం. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ ఇదిగో వీళ్ళిద్దరూ తోడు దొంగలే అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇంతవరకు బీజేపీ టీఆర్ఎస్ తోడు దొంగలని చెప్తున్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇప్పుడు ఇది ఎదురు సమస్య అవుతుంది. దీనికి పరిష్కారం ఉందో లేదో చూడాలి.